ఇక కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముమ్మిడివరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట భారత రాష్ట్ర సమితి ఫ్లెక్సీలు నిన్న ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చింపివేయడంతో వివాదం నెలకొంది. ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ ఫోటోతో పాటు ముమ్మిడివరం లోకల్ నాయకుల ఫోటోలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపివేసిన కూతవీటు దూరంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా గుర్తు తెలియని దుండగులు చించవేశారు. బీఆర్ఎస్ వైసీపీ ఫ్లెక్సీలతో ముమ్మిడివరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముమ్మిడివరంలో చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. భరత్, ఇదైతే ఉమ్మిడివరానికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు నిన్న పెట్టడం అంటే జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఉమ్మిడివర నియోజకవర్గం కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు తోటా చంద్రశేఖర్ సంబంధించిన ఫొటోస్ గానీ స్థానిక నాయకుల ఫొటోస్ తో పాటుగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఫ్లెక్సీలను చింపివేయడం అంటూ జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కూడా చింపివేయడంతో కింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడాను తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున ఎవరైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది, తూర్పు గోదావరి జిల్లాలు సందర్శించేందుకు గానీ అక్కడ జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ గానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటటువంటి సిచ్యువేషన్ లో కొత్త అల్లుళ్లతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా సంక్రాంతి శోభ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని పార్టీలు కూడా తమ ఫ్లెక్సీలను స్థానిక నేతలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో స్థానిక నేతల ఫ్లెక్సీలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో చెప్పడంపై అయితే మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఎందుకోసం ఈ ఘటనకు పాల్పడ్డారు అనే దానిపై అయితే మాత్రం ఒకంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఇటు వైసీపీ పార్టీ నేతలు కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అంటూ జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ.